ఆయన 10 లక్షలు ఇవ్వాల్సి ఉంటే ఆ 10 లక్షలు ఇవ్వాలని చెప్పి నేను పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఎవరైతే నాకు 10 లక్షలు ఇవ్వాలనో వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు నాకు 10 లక్షలు ఇవ్వాలి కదా నువ్వు ఇస్తావా లేదా అంటే అప్పుడు వాళ్ళ ఆయన అన్నాడంట ఏమన్నాడంటే నాకు 10 లక్షలు వసూలు చేయమని మీ చట్ట ప్రకారంగా పోలీసులకు ఉందా అధికారం అని అడిగితే ఆ రూల్ ప్రకారంగా అది కాదంట పోలీసులకు ఆ విధంగా లేదంట వాళ్ళది వేరే ఆ కేసు వచ్చినాక ఆ దాని పద్ధతి వేరే ఉంటుందని చెప్పారు అది నేను విన్నప్పుడు ఆశ్చర్యపోయినాను అంటే పోలీసులు నాకు ఇవ్వాల్సిన 10 లక్షలు ఇప్పించలేరా చూడండి దానికి పద్ధతి ఉంది ఆ 10 లక్షలు ఇచ్చేటువంటి ఆయన కూడా ఏం చేస్తారంటే ఇంకేదో పెడతారంట పెట్టి ఆ నేను 10 లక్షలు ఇవ్వలేకపోతున్నా నా ప్రాణానికి అపాయం ఉంది అనేది పెట్టుకోతారట కదా దాన్ని ఏమంటారు మరి పోలీస్ భాషలో అప్పుడు ఆయన దగ్గరికి ఈ డబ్బులు ఇచ్చిన ఆయన ఇచ్చి కూడా ఆయన దగ్గరికి పోయి చేయి వేయడానికి లేదు మాట అనడానికి లేదు అయిపోయాక చూడండి అంటే ఏంటి ఒక రూల్ అనేది ఒకటి ఉంది అప్పు చేసిన వాళ్ళకి ఒక రూల్ ఉంది తప్పు చేసిన వాళ్ళకి ఒక రూల్ ఉంది కానీ ఏ తప్పు చేయనటువంటి నాకు ఏ రూల్ ప్రకారంగా మీరు హింసిస్తున్నారు అని యేసు ప్రభు ప్రశ్న వేశాడు అలాగే పౌలు కూడా ప్రశ్న వేస్తున్నాడు కానీ ఈ దినాల్లో మనము వేయలేక వదిలేసి పక్కకు పోవాల్సి వస్తుంది మనం సాత్వికంతో మన సహవాసం వదిలేసి పక్కకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అందరూ అన్ని డినామినేషన్లు కలిసి ఏర్పడింది ఎన్సీసీ ఎందుకంటే అలా పక్కకు వెళ్ళకూడదు ఖచ్చితంగా రూల్స్ మాట్లాడాల్సిందే రూల్స్ తెలుసుకోవాల్సిందే అని ఇప్పుడు పాత నిబంధనలో కూడా అలా జరిగింది చూడండి పాత నిబంధనలు కూడా సమయలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం తర్వాత సమయలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను సమయలు కాలంలో రాజ్య పరిపాలన పద్ధతి అనేది ఒక గ్రంథంలో రాసి పెట్టాడు చూడండి సమయలు రాసి పెడితే ఆ రాజ్య పరిపాలన పద్ధతి ప్రకారంగానే సౌలు కానీ దావీదు కానీ తర్వాత వచ్చినటువంటి రాజులు ఎవరైనా సరే ఆ రాజ్య పరిపాలన పద్ధతిని ఎరిగి పరిపాలన చేశారు ఆ రాజ్యంలో ఎవరేం చేయాలి ఎవరు ఏమి చేయాలి అనేటువంటి విషయాలు రాజ్య పరిపాలన పద్ధతి అనేది ఒక గ్రంథం ఉంది దాన్ని ఈ దినాల్లో మనం ఏమంటున్నామంటే రాజ్యాంగం అంటున్నాం సమయలు ముందు రాశాడు ఇది సమయలు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారంగా ఇస్రాయేల్ దేశంలో ఏమైందంటే ఏ రాజు పరిపాలనలోకి వచ్చినా సమయలు రాసినటువంటి రాజ్యాంగ పద్ధతిని తెలుసుకొని ఆ ప్రకారంగానే పరిపాలన చేస్తారు కాబట్టి అది మనకు తెలిసి ఉండాలి అంతేకాదు ఎజ్రా గ్రంథానికి రండి ఎజ్రా గ్రంథానికి వస్తే నేను ఒక 3 నిమిషాలు ముగిస్తాను ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు వారు చెప్పాలి ఎజ్రా గ్రంథంలో 4వ అధ్యాయము మనందరం ఎక్కడెక్కడ ఉండాల్సింది ఈరోజు ఆనెస్ట్గా నా షెడ్యూల్లో ఈ ప్రోగ్రామ్ లేదు లాస్ట్ మినిట్లో కరుణాకర్ గారికి రానని చెప్పేశాను అయినా కానీ మరి ఇక్కడికి వచ్చారంటే దేవుని కృప రైటింగ్ చెప్పినట్లు మనం ఎక్కడ ఉండాలో ఏ సమయంలో వేర్ వీ షుడ్ బి అట్ వాట్ టైమ్ అట్ వాట్ ప్లేస్ గాడ్ డిసైడ్స్ అన్నట్టు సో ఆ విధంగా ప్రభువుని స్తుతిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు స్టేజ్కి ఇటువైపు ఇంకా చాలామంది భక్తులు అటువైపు ఎందరో మహానుభావులు ఈ వందనాలు అంటే మీ అందరికీ పేరున ఎక్నాలజ్ చేయడం కష్టం కరుణాకర్ గారు మరి బాబురావు గారు ప్రకాష్ గారు స్టేట్ వింగ్ ప్రెసిడెంట్లు అందరికీ రాబోయే టీంకి కూడా మరి చాలా ఎక్స్పెక్టేషన్స్తో మాట్లాడారు ఇక్కడ బ్రదర్స్ ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత కూడా ఇంతే బాగుండాలని ఆశిస్తున్నాం అంటే ఫుల్ఫిల్ అయి ఉండాలని ఆశిస్తున్నాం ఈరోజు అంతే ఎక్స్పెక్టేషన్ బాగానే ఉంటాయి శురువాత్ బోధ వచ్చే అవుతాయి బాద్మే కవి సున్నే కన్నయ్య అవుతాయి అని అంటారు రెండు కనబడరు వినపడరండి సో అట్లా కాకుండా ఉండాలని దయానంద్ గారు చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది 24 అవర్స్ ఎప్పుడు పిలిచినా ఎంగేజ్ కాదని చాలా సంతోషం అయ్యా మంచి ఎంకరేజ్మెంట్ అంటే నా ఫోన్ కూడా ఎంగేజ్ వస్తుంది ఎందుకంటే వేరే వాళ్ళు మాట్లాడుతుంటారు పాప జార్ఖండ్ లీడర్స్ వారం నుంచి ఏ టైం ఫోన్ చేయాలని మెసేజ్ పెడితే అదే రిప్లై చేయలేకపోతున్నాను నేను సో 1732 వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి దానికి రిప్లై ఇచ్చుకుంటూ టైప్ అయిపోతుంది సరే ఈ రోజున మేము లేట్గా రావటం జరిగింది వచ్చినప్పుడు నుంచి గమనిస్తున్న దాంట్లో దయానంద్ గారు కానీ ఇంకా మిత్రులు కానీ
వాక్యం నుంచి చాలా మంచి మంచి వర్తమానాలు చెప్తున్నారు, చాలా సంతోషం. అది మన ఫౌండేషన్, ఇట్ ఈస్ అవర్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ మీద, వాక్యం అనే ఫౌండేషన్ మీద మనం ఉన్నాం. దేవుడి వాక్య ప్రకారం మనం జీవిస్తాం, దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తాం. దేవుడి వాక్యాన్ని ప్రకటించడానికి ఎన్సీసీ ఉంది, దేవుడి రాజ్యం. మాథ్యూ 6:33 చెప్పారు కదా, మాథ్యూ సువార్త 6:33 అందరూ చెప్పండి. కట్టత వాక్యం, దేవుని రాజ్యంలో నీతిని మొదటి వెతుకుటి, అప్పుడు అవన్నీ. అదే మన ఉద్దేశం, ఎన్సీసీ యొక్క ఉద్దేశం. దేవుడి రాజ్యం కట్టడం కాకుండా ఇంకా వేరే వేరేది అయితే ఎన్సీసీని మనందరం కలిసి క్లోజ్ చేద్దాం. బాగుందా ప్రతిపాదన? అవసరం లేదు, మన టైం వేస్ట్, ఇంకొకటి టైం వేస్ట్, ఇటువంటి మీటింగ్స్ కూడా వేస్ట్. అయ్యగారు కరెక్ట్ అన్నా, దేవుని రాజ్యం కోసం. సో ఈ దృక్పథంతో మనం సాగిపోదాం. పింగళి సామ్యాల గారు చాలా తక్కువ టైం ఇచ్చినందుకు చాలా బాధగా ఉంది. ఒక 2-3 గంటలు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంటలెక్చువల్ వింగ్లో ఒక సెమినార్ పెట్టి అయ్యగారిని పిలవండి, ఒక సగం రోజు వినాలని ఆశిస్తున్నాను. 2 నిమిషాలంటే ఉప్పు ఉందా కారం ఉందా అని చూడటానికి కూడా సరిపోవట్లేదు ఆ మెసేజ్లో. ప్రతి ఒక్కరు 1 నిమిషం అన్నారు ప్రకాష్ గారు, ఇది కూడా క్రిమినల్ అఫెన్సే. అయ్యగారికి సిలువేయాలి మనం, ఒక 6 నెలలు సిలువ వేసుకోండి. అంటే మీరందరు వక్తలు, బ్రదర్ మాట్లాడారు, మంచి మంచి మాటలు వినాలి, ఇంకా వినాలనిపిస్తుంది. కానీ ఈరోజు సమయం అయిపోయింది, సగం రోజే అనుకున్నాం. ఈ సగం రోజులో ఇది చాలా మంది వక్తలు మాట్లాడారు, రాజుగారు, ఆనోక్ గారు, మరి చాలామంది రాణులు, ఇంకా నల్గొండ అధ్యక్షులు అందరూ ఉన్నారు, మంచి మంచి పదవుల్లో ఉన్నవారు ఉన్నారు ఎన్సీసీలోనే. మిమ్మల్ని మేము గౌరవించలేదంటే క్షమించాలి. కానీ ఇప్పటి నుంచి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అయితే బాగుంటుంది. ఈ ఫ్లయర్ వచ్చిన ఫ్రెండ్ నాకు మెసేజ్ పెట్టి, ఇది మీ ఎన్సీసీ అయినా ఇంకొక ఎన్సీసీ అని అడిగాడు. అంటే దీనిలో ఒక వెబ్సైట్ లేదు, దీనికి ఒక తోక కనెక్షన్ లేకుండా పోయింది. సో దయచేసి ఫ్లయర్ చేసేటప్పుడు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మీ ప్రెసిడెంట్ గారిని కానీ సంప్రదించండి. ఒక డ్రాఫ్ట్ బయటకు పంపించండి, ఒక డ్రాఫ్ట్ పంపిస్తే తప్పకుండా. మన ఐటీ టీం ఉంది, సోషల్ మీడియా టీం ఒకటి ఉంది, దానిలో 18 మంది సభ్యులు ఉన్నారు. ఐటీ టీంలో 11-12 మంది ఉన్నారు, వారు తప్పకుండా హెల్ప్ చేస్తారు. మా స్టేజ్ సైజ్ ఎంత, ఇది మీటింగు. ఈ మీటింగ్ యొక్క థీమ్ ఇది, ఈస్ట్ హైదరాబాద్ లాంచ్ అను ప్రారంభం అని చెప్తే వారు మీకు సజెస్ట్ చేస్తారు. మీకు డిజిటల్గా పంపిస్తారు, మీరు ప్రింట్ చేసుకోవచ్చు. సమతమేనా? ఎవరు కూడా నాకు మెసేజ్ పెట్టింది మీ ఎన్సీసీ వేరే ఎన్సీసీ అని అడగకూడదు. చాలా మనకి ప్రొఫెషనల్ వింగ్ అని ఉంది, 17 వింగ్స్లో. దిస్ ఈజ్ వెరీ అన్ప్రొఫెషనల్ జాబ్ ఇటువంటిది అడిగితే నెక్స్ట్ టైం. అంటే మొదటిసారి కాబట్టి నేను క్రిటిసైజ్ చేయట్లేదు. మీ యొక్క ఆతృతను, మీ యొక్క యువర్ డిజైర్ అండ్ యువర్ ఇంటెన్షన్, మీ స్పీడ్ని అభినందిస్తూ నెక్స్ట్ టైంకి ఈ సలహా ఇస్తున్నాను. అంటే అందుబాటులో లేరేమో, లేదా మమ్మల్ని కాంటాక్ట్ చేయడం ప్రయత్నించారేమో తెలియదు. మేము కాశ్మీర్లో ఫోన్స్ అన్నీ ఆగిపోయినాయి, మావన్నీ ట్యాప్ అవుతున్నాయని నాకు తెలుసు. చాలా సంతోషం, వాళ్ళు ట్యాప్ చేస్తేనే మంచిది. చెయ్యాలి, మనం ఏం చేస్తారో తెలుసుకోవాలి. గవర్నమెంట్ మనకు అప్పుడు సమ్మతిస్తాం, సహవాసం ఉంటాం. నా ఫోన్ తప్పకుండా ట్యాప్ అవుతుంది, నాకు తెలుసు, నాటే ప్రాబ్లం. సో ఈరోజు నేను ఎక్కువసేపు మాట్లాడిన అయ్యగారు, టైం ఎంత అయింది? 5 నిమిషాలకు 2 అయింది. 10 నిమిషాల్లో 2:05 ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీ అటెన్షన్ అప్పటివరకు కోరుకుంటున్నాను. ఎన్సీసీ అనేది ఎందుకు, ఎలా సాగిపోదాం అనేది సంగ్రహంగా చెప్తాను. నాకు ప్రతిసారి ఎన్సీసీ మీటింగ్లు ఇదే జరుగుతుంది. నేను ముల్లర్కి కంప్లైంట్, జార్జ్ ముల్లర్కి ఆంధ్రాలో కంప్లైంట్ చేశాను. నా ప్రయాణం ఒకవైపు 12 గంటలు, రెండో వైపు 12 గంటలు. నాకు ఇచ్చిన సమయం 3 నిమిషాలు గ్రీటింగ్ చెప్తారు అయ్యగారిని లాస్ట్లో భోజనానికి ముందు. ఇది బాగాలేదు బ్రదర్ అని చెప్పాను. 2 మీటింగ్స్ తర్వాత ఆయనే నడిపించారు, చాలా గౌరవాన్ని. తర్వాత ఆయన 4వ మీటింగ్ ఏం చేశారంటే, ఇక్కడ చాలా ప్రోగ్రామ్ ఉంది కానీ ఫస్ట్ శాంపాల్ అన్న ఇష్టం వచ్చేసరికి మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడతాను, అందరు మాట్లాడతారని చెప్పాడు. మార్చేసేట్ అప్పుడు 45 మినిట్స్ మాట్లాడిన తర్వాత ఎన్సీసీలో ఉన్న 2-3 సంవత్సరాల వాళ్ళు కూడా, సార్ ఇప్పుడు అర్థమైంది సార్ మాకు కొంచెం ఏం చేద్దాం అనేది ఇప్పుడు అర్థమైంది అన్నారు. సో ఈస్ట్ హైదరాబాద్కి ఒక సలహా ఇచ్చాను ఏం చేయాలో, తర్వాత మీరు పాటించడం మీ ఇష్టం. 10 నిమిషాలు నేను ఈరోజు అయితే ముగిస్తాను. జాన్ వెస్లీ మెథడిస్ట్ సంస్థను స్థాపించిన, మెథడిస్ట్ డినామినేషన్ స్థాపించిన వ్యక్తి ఇంగ్లీష్లో కొటేషన్ చెప్పాడు, మేము అందరూ తెలుసుండొచ్చు. ప్రసంగికులు, ప్రసంగికులకి, పాస్టర్స్కి, బోధకులకి బోధించడం చాలా కష్టం, నమ్ముతారండి? అసలు ఈ రోజుల్లో చర్చ్ మెంబర్సే కష్టం, వాళ్ళు కూడా అది తెలుసుకుంటున్నారు. పాస్టర్స్కి ఎంత కష్టం. సో
అది కొటేషన్ చదివి నా ప్రస్తావన పెడతాను. ఇక్కడ సుదీర్ఘంగా మనం వాక్యాన్ని అందరూ చెప్పున్నారు, నేను ఎక్కువ ప్రస్తావించట్లేదు. తర్వాత కొన్ని విషయాలను మనం కోరుకున్న విషయాలు ఎన్సిసి ఈస్ట్ జోన్ హైదరాబాద్ ఈస్ట్ జోన్ జిహెచ్ఎంసి ఈస్ట్ జోన్ ఏం చేయాలనేది కొన్ని ప్రస్తావించి నేను ముగిస్తాను. ఈ జాన్ వెస్లీ గారు నా ప్రియమైన వారి నాయకుల్లో ఒక నాయకుడు, 200 నాయకుల్లో చరిత్ర ఉన్న దగ్గర ఇప్పుడు వాడిని చదువుతూ వాడిని స్మరించుకుంటూ ఉంటాను. భారతదేశంలో మనం ఎన్సిసి చేస్తున్న పని కూడా నాయకులను తయారు చేయటం, గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్న స్కీమ్స్ని ప్రజలను తెలియపరచడం. ఆయన ఏమన్నాడంటే, గివ్ మీ 100 ప్రీచర్స్ హూ ఫియర్ నథింగ్ బట్ సిన్, పాపాన్ని ఒకటే భయపడే 100 మంది ప్రసంగికులు నాకేంటి, ప్రీచర్స్ నాకేంటి, అండ్ డిజైర్ నథింగ్ బట్ గాడ్. వారికి ఇంకే ఆలోచనలు ఆశలు ఉండవు. ఈరోజు లంచ్ ఆశ కూడా ఉండకూడదు, దేవుడి మీద ఆశ ఉండాలి. అది వద్దులండి, చాలా కష్టం. షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నాం మనం. అంటే అటువంటి కొటేషన్, గివ్ మీ 100 ప్రీచర్స్ హూ ఫియర్ నథింగ్ బట్ సిన్, దేనికి భయపడరు, పాపానికే భయపడతారు, మోడీ కానీ పర్సిక్యూషన్ కానీ ఏదైనా భయపడవు, అండ్ డిజైర్ నథింగ్ బట్ గాడ్. ఆస్తి అంతస్తు పరువు ప్రతిష్ట షాల్స్ దండలు స్టేజి పేపర్లో రావటం అవన్నీ కాకుండా దేవుణ్ణి ఆశించేవాడు ఇవ్వండి. అండ్ ఫియర్ నాట్ ఎస్ ఐ కేర్ నాట్ ఎ స్ట్రా, ఒక గడ్డి పూలని కూడా నేను లెక్క చేయను, వెదర్ దే ఆర్ క్లర్జీమెన్ ఆర్ లేమెన్, వారు మాస్టర్లా చర్చ్ మెంబర్స్ నాకు అవసరం లేదు. సచ్ అలోన్ విల్ షేక్ ద గేట్స్ ఆఫ్ హెల్, వారు నరకపు ద్వారాలని ఊపేస్తారు, అండ్ సెటప్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఆన్ ఎర్త్, నరకపు ద్వారాలను ఊపేసి దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపిస్తారు. వారికి ఈ 100 పీపుల్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్, పాపానికి భయపడటం, మరి దేనికి భయపడకూడదు, దేవుణ్ణి కోరుకోవటం, ఆశించడం, ఇంకెవరిని ఇంక దేన్ని ఆశించకూడదు అనే దృక్పథంతో ఉన్నవారు. ఇది నాయకుని తయారు చేసే ఎన్సిసిలో మనం అవలంబించవలసిన ఒక పెద్ద మెట్టు, ఒక పెద్ద ప్రతిపాదన, పెద్ద ఆలోచన, డిజైర్. ఎన్సిసి యొక్క 2 ముఖ్య ఉద్దేశాలు, మొట్టమొదటిది నాయకుల్ని తయారు చేయటం, డెవలపింగ్ లీడర్స్ టు బిల్డ్ గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్యాన్ని కట్టడానికి నాయకులు తయారు చేయటం. 2వది ప్రభుత్వ పథకాలని అందరికీ తెలియజేయటం. మరి చాలామంది ప్రస్తావించారు, ఒక చిన్న కరెక్షన్ కూడా ఉన్నది. ఇప్పటివరకు పొలిటికల్ వింగ్ అంటున్నారు, ఒక 4-5 నెలల క్రితం పొలిటికల్ వింగ్ అనేది లేదయ్యా, గవర్నెన్స్ వింగ్ అని మార్చాము, కొంచెం ఇంగ్లీష్లో కష్టం, పాలనా విభాగం తెలుగులో గుర్తుపెట్టుకోండి, పొలిటికల్ వింగ్ అనేది లేదు. రాజుగారికి నేను పర్సనల్గా రాశాను, ఒప్పుకున్నారు. సో పాలనా విభాగం పెట్టాను, ఎందుకంటే పొలిటికల్ వింగ్ అనేది కొన్ని ప్రదేశాల్లో బాధపడుతున్నారు. అయ్యగారు మీరు చెప్పారు మనం పొలిటిక్స్ సంబంధం లేదని, దానికి అనుగుణంగా అడ్మినిస్ట్రేషన్ పాలన, పొలిటిక్స్, ఐఏఎస్, అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంక్లూడెడ్, పాలనలో గవర్నెన్స్ గవర్నెన్స్లో భాగంగా పొలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయింది, పొలిటీషియన్స్ కూడా ఉంటారు దాంట్లో. మనం అన్ని విధాలుగా సాగిపోతున్నాం. ఈ 17 వింగ్స్ని మనం మెంబర్షిప్ డ్రైవ్ చేసుకోవాలి, లేకపోతే మన లెటర్ హెడ్ మనం ఒక లెటర్ ఇచ్చినప్పుడు ఈ జాయింట్ ప్రేయర్ హౌస్కి ఒక పర్మిషన్ కావాలి, ల్యాండ్ గురించో అప్స్టైల్ గురించో దేని గురించో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెటర్ చూస్తే ప్రజాస్వామ్యంలో దీని వెనక ఎంతమంది ఉన్నారని చూస్తారు ఈ లెటర్ వాల్యూ. శాంపాల్ గారు ఒక్కడే సంస్థాపకుడు, ఈ లెటర్తో ఈయన పంపించాడంటే ఆ లెటర్ కొంచెం పక్కన పెట్ట అవుతుంది. శాంపాల్ గారు బాత్రూమ్కి వెళ్తే ఎన్సీసీ బాత్రూమ్కి వెళ్ళింది, ఇంకేం లేదు. అంటే ఉదాహరణకి వాళ్ళ ఆలోచనలో. కానీ ఈ లెటర్ వెనకాల 26 రాష్ట్రాలు వాళ్ళ పేర్లు, వాళ్ళ నెంబర్లు, వాళ్ళ చర్చిలు, ఒక వెబ్సైటు, దానిలో ప్యాటర్న్స్, ఒక ఆయనకి 1000 చర్చిలు, ఇంకొక ఆయనకి 500 చర్చిలు, ఇంకొక ఆయన 200 చర్చిలు, ఒక ఆయన 10, 5, 2, 1 చర్చి, ఒక చర్చిలో 200 మంది, 50 మంది, ఇట్లా లెక్క పెట్టుకుని చూసుకుంటే, వాళ్ళు చూసుకోగలిగితే ప్రజాస్వామ్యంలో నెంబర్స్కి విలువ ఉంటుంది, దేవుని దగ్గర కాదండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. బైబిల్ సత్యమా అబద్ధమా? ఈ సత్యాన్ని మనం అనుసరించి నడుచుకుంటాం కాబట్టి అక్కడ అంటే యెహోవా నేను నీ సత్యం అనుసరించి నడుచుకుంటూ నీ మార్గం నాకు బోధించుము, నీ నామమున నీ నామమున భయపడినట్లు
ఏకదృష్టి, మనం అందరం కూడా ఏకదృష్టి కలిగిన వారుగా ఉన్నాం. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అని అంటే ఏకదృష్టి కలిగి మనము పనిచేయడానికి మనందరూ కూడా ఆహ్వానించారు. ఏకాత్మ కలిగి, ఏకదృష్టి కలిగి, ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకుంటకు ప్రయాసపడడానికి దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక ఆయన చెప్పారు, ఎవరు క్రైస్తవులందరూ కలిసి ఉన్నా శత్రువులు, కలిసి ఉన్నా శత్రువులు అంటారు. బాబా మంచి చెప్తారు, మంచి అయ్యారు, మంచిగా చేయ బ్రదర్, చాలా బాగుంటుంది బ్రదర్, మనం మనం పని చేద్దాం బ్రదర్, దానికే బ్రదర్ చేయి చేయగలుగుతాం, కానీ తర్వాత చేయగలిగిపోతుంది. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటూ ప్రయాసపడదాము. అక్కడ కింద మాట్లాడిన మాట అపొస్తలుల పౌలు లాంగ్వేజ్లో, మీరు పిలవబడిన పిలుపులకు తగినట్టుగా ఉన్నా. నేను పిలవబడిన ఒకప్పుడు గొర్రెలు మేకలు మేపుకొని అడవిలో తిరిగేవాడిని, ఎంగిల్ బీడులు తాగాని, అన్నం కొరకు దొంగతనం చేసి లెటర్లు నిలబడిచ్చిన వాడిని, సిగ్గుపడని నా సాక్షి చెప్పుకోవడానికి. అట్టడుగు స్థాయిలో ఉన్నవాడిని దేవుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడంటే నేను ఇది నమ్మాను. దీన్ని బట్టే వెళ్తున్నాను. 65 సంవత్సరాలు నా జీవితంలో నేను చనిపోయాను, బతికించాడు. 3 సార్లు కిడ్నాపై చంపేసాడు అనుకున్నారు, చనిపోయాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయారు, బతికాను. మేము ముందు సాక్షిగా నిలబడ్డాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా ఆత్మ కలిగి ఐక్యమును కాపాడుకోవడానికంటే మనం పిలబడ్డ పిలుపులకు తగినట్టుగా చేయాలి. దీర్ఘశాంతమును సాధికతో దేవునికి మహిమ కలుగు గాక. ఇలా ఇంత పెద్ద మందిరం ఉంది. నేను ఒక మినిస్ట్రీస్లో చేశాను, దాదాపు నా పరిచయంగా 22 సంవత్సరాలు ఫుల్ టైం మినిస్ట్రీ ఉన్నాను. అంతకుముందుకు 10 సంవత్సరాలు ఇవన్నీ చేశాను. ఇప్పుడు నా సొంత సంఘం ఎలా ఉందంటే చుట్టూ ఓపెన్ ఉంటుంది. దేవునికి మహిమ పొద్దున 5 గంటలకు లేస్తాను, 5 గంటలకు లేస్తాను, మైక్ ఇలాగే ఆన్ చేస్తాను. మైక్ ఆన్ చేసి ఒక వాక్యం చదువుతాను. వాక్యం చుట్టూ అందరూ అమ్మలే, దగ్గర దగ్గర అందరూ అమ్మలే. వాక్యం చదివే వాక్యం మీద డివోషన్ ఇస్తాను. డివోషన్ ఇచ్చిన తర్వాత అందరి కొరకు ప్రార్థన చేస్తాను, దేశం కొరకు అందరూ ప్రార్థన చేస్తాను. పాటలు పెడతాను, పాటలు పెట్టి సౌండ్ అక్కడికి వినబడుతుంది, అక్కడికి వినబడి సౌండ్ మొత్తం చుట్టుపక్కల అందరూ పాటలు వింటారు. దేవునికి మహిమ. పాటలు పెట్టేసి నేను కిందకి వచ్చి నా పని ముగించుకుని నేను వాకింగ్కి వెళ్ళి వచ్చే వరకు 8 o'clock వరకు కూడా పాటలు నడుస్తుంటాయి. ఎవరు కూడా ఒక మాట ఉండేటువంటి నేను అలాంటిది. సరే, వేరే యూకెన్ కమిటీకి కూడా గౌరవాధ్యక్షులు ఉన్నా అన్నీ ఉన్నా చూసి ఇవన్నీ లాభం లేదు. మనం దేవుణ్ణి, నేను ఒక ముస్లిం ఉండి నేను దేవుణ్ణి నమ్ముకున్న ఈ రాజకీయం చెత్త, దీని అంత పనికి మానేది ఏది లేదు అని అలాంటి పెద్ద పోస్ట్నే తెలంగాణలో ఉన్నా, నేను ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేసిన యూకెన్ కమిటీ కూడా పాస్టర్లందరూ దయచేసి నేను ముక్కు సూటిగా మాట్లాడతాను, మొఖాలు చూసి మాట్లాడండి. నేను ఎవరికి బాధపడినా కూడా పర్వాలేదు, ఉన్నది కూడా మీరు కూడా మార్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బ్రదర్ ఇప్పుడు మైక్ ఆఫ్ చేసి చెప్పిండు వెంకటేశ్వర స్వామి గురించి, 1000 మందిలో మాట్లాడే దమ్మున్న నాయకుడు ఎవరంటే ఒక ముజఫర్ అని కూడా నేను తెలియపరుస్తున్నాను. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే జిల్లా లెవెల్లో ఎక్కడైనా అడగండి, నేను చీఫ్ గెస్ట్కి వెళ్ళేటోడిని. అయితే ఏ పాస్టర్ దగ్గర కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కొట్టినా తిట్టినా ఫస్ట్ నేనుండి పోలీస్ డిపార్ట్మెంట్ని మెడల్ వంచి మన పాస్టర్లకు సమాధానపరిచిన వ్యక్తిని ఎవరంటే ముజఫర్. కాబట్టి ఇది నా గొప్పతనం కాదు. ఎన్సీసీకి నేను చెప్తున్నా, మీకు నిజమైన నాయకుడిని నేను వచ్చా. మీకు నల్గొండ జిల్లాలో నేను ఒక పార్టీ ఆఫీస్ కూడా ఎన్సీసీని తీసుకుంటా, కలెక్టర్తో మాట్లాడి అలాంటివి చేస్తా. అందుకే నేను నేషనల్ లెవెల్లో ఎందుకు అడిగినా అంటే ఎవరికి అవసరం ఉన్నా ఏ అవసరత ఉన్నా నేను వచ్చి మాట్లాడతా. ఎందుకంటే మన దైవజనులు ఎవరు మాట్లాడ తప్పుగా భావించవద్దు. నాకు 2 నిమిషాలు అవకాశం కావాలి. ఇంత కష్టపడి మన ఫౌండర్ గారు, మన రాష్ట్ర అధ్యక్షులు ఇంత కష్టపడి మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చిర్రు అంటే అది నాటే జోక్ అది. ఎందుకంటే ఎవరు కష్టపడతారో వారికే తెలుస్తుంది. కాబట్టి వారికి మనం ఇందాక మేడం